ముఖ్యమంత్రిని లాగి ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆడపిల్లల కేసుల విషయంలో స్తబ్దంగా పని చేయకుండా ఉన్న వాడిని రోడ్డు మీదకు తీసుకొచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి అని మాట్లాడిన వీడియో కూడా వేస్తాను నేను. ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రికార్డులన్నీ చూసిన తర్వాత వారు ఏం సమాధానం చెప్తారో వాళ్ళకి ఏం సమాధానం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే అంత దమ్ము ధైర్యం లేని జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు మీరంతా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా జయభీమరావు భారత పార్టీ తరపు నుంచి. ఐఎమ్ గివింగ్ ఏ ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీ వన్, ఎవ్రీ జన సైనిక్, ఎవ్రీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, జస్ట్ కమ్అట్ ఫర్ ఎ డిబేట్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ ఉప ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో మహిళలు మీద మీ నాయకుడు చేసిన కామెంట్స్ ఏంటి, మీ నాయకుడు మాట్లాడిన కామెంట్స్ ఏంటి, వన్స్ అపాన్ ఎ టైం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏం పీకుతున్నాడు గడ్డి, ఇప్పుడు ఏమి ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పినవన్నీ ఏం చేస్తున్నాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్కి రండి, ప్రజాస్వామ్యబద్ధంగా డిబేట్ చేద్దాం. దీంట్లో గొడవలు కొట్లాట్లు ఏమి అవసరం లేదు కదా. నేను మాట్లాడింది ఆన్ రికార్డు ఉంటుంది. ఇప్పటి ఉప ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన దానికి ఆన్ రికార్డు ఉంటుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ మాట్లాడేది, అప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేగా మాట్లాడిన దానికి ఆన్ రికార్డు ఉంటుంది. ప్రతి ఒక్కటి రికార్డు ఉంటుంది కదా, రికార్డు లేకుండా ఎక్కడికి పోదు కదా. సో రికార్డును ముందు పెట్టుకొని మాట్లాడదాం, మన సత్యలత ఏంటో ప్రజల ముందు నిరూపించుకుందాం. అధికారం రాకదా వచ్చేదాకేమో ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఏమో ఇంకొక మాట. నేను వస్తా. అధికారం రాకముందు ఈరోజు ఒక షో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం రాకముందు, అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళలా, పాపం ఇప్పుడు పాపం మొదలుపెట్టారు. సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం, నేను అధికార పక్షంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడతా. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కుప్పం, అదంతా మీ అందరికీ తెలుసు. కుప్పం నియోజకవర్గంలో ఒక్క నెలలో ఉమెన్ మిస్సింగ్ కేసులు, ఒక్క సెప్టెంబర్ నెలలో ఉమెన్ మిస్సింగ్ కేసులు బహుశా రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో నమోదవ్వనన్నిగా నమోదైతే దాన్ని లాండ్ ఆర్డర్ ఉందని అంటామండి. గౌరవ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టెన్సీ ఇంత ఉంటుందండి, ఇంత కాన్స్టెన్సీ అది.